ఈరోజు చూడని వారు ఎందరో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలను మనందరినీ సజీవ లేఖలో కాచి కాపాడి ఆయనను స్తుతించడానికి గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు. అబ్రహాము జీవితంపై ఒక గొప్ప ప్రణాళికను దేవుడు తయారు చేశాడు. ఆ ప్రణాళికను తయారు చేసినటువంటి దేవాతి దేవుడు అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడ్డాడో అదే ప్రకారంగా అబ్రహాము కొరకు దేవుడు నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం 19, 20, 21 వచనాలు ఒకసారి చదవండి. రోమాపత్రిక మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమే 100 ఏళ్ల వయసు గలవాడయు. 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ అబ్రహాము అతడికి తన శరీరము మృతతుల్యమైనట్లును, మృతతుల్యమైనటువంటి పరిస్థితులలో సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. దేవుని చాలా జాగ్రత్తగా వినండి, దేవుని వాగ్దానమును బట్టి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థ్యుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొట్టాలి గట్టిగా చప్పట్లు. సాతాన్ గాడు ఏం చేస్తాడంటే వాక్యం విననీయడు వాడు. ఆమెన్. నీ వాయిస్ నాకు సరిపోవట్లేదు, కొంచెం మైక్ జగన్ బ్రదర్కి. ఆమెన్. హల్లెలూయా. తీసుకో. ఆమెన్. ఇటు చూడండి ఒకసారి. విశ్వాసము వలన ఏం పొందుకున్నాడు? బలము పొందుకున్నాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మాడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడని రూఢిగా నమ్మాడు. 100 సంవత్సరాలు కావచ్చు, నేను ముసలితనములో ఉండవచ్చు, నాకు శక్తి లేకపోయినా నా దేవునికి శక్తి ఉందని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వచనం అంటే ఆ వచనము. షాక్ అయిపోయినా నేను. మరొకసారి ఆ వాక్యం చదువు నాన్న. డాడీ ఒకసారి చదువు, గట్టిగా చదువు. స్తోత్రం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలే రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై 100 సంవత్సరాల వయసున్నప్పుడు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుడిచ్చిన వాగ్దానము సందేహింపలేదు. దేవుని మహిమపరిచి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏం చేశాడు? సందేహింపలేదు. ఈ రోజులలో చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్, దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు మీరు చప్పట్లు కొట్టి మీ చేతులను ఎర్రగైపోవాలి. ఆమెన్ అనండి. ఎందుకు అంటే చప్పట్ల చేతుల మధ్యలో సాతాన్ గాడి చెంపు ఉంటుంది. వాక్యం విననీయకుండా నిద్రను తీసుకొస్తాడు వాడు. అందుకని ఇట్లా కొట్టద్దు చప్పట్లు, కొంచెం మంచిగా కొట్టండి. మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా,
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ సందేహింపలేదు. ఒక వ్యక్తిని దేవుడు నా స్నేహితుడా అని అనగలిగాడంటే ఎంత గొప్ప విశ్వాసము అబ్రహాములో ఉంది. ఒక్కసారి ఆలోచించాలి, పరిశుద్ధాత్మ దేవుడే నా స్నేహితుడా అని పిలిచాడంటే దేవుడు గొప్పవాడే, కానీ అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము అంతకంటే గొప్పది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఏనాడు సందేహింపలేదు, ఏనాడు భయపడలేదు. నాకు శక్తి లేకపోవచ్చు, నా శరీరము మృతుతుల్యం కావచ్చు, నేను 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిని కావచ్చు, నా భార్య గర్భము మృతుతుల్యము కావచ్చు, కానీ చచ్చిపోయిన గర్భములో నుంచి జీవాన్ని పోసే దేవుడు నా దేవుడు. గట్టిగా చేపట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం. నో, దేవుని పైన బలమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవుని పైన ఎప్పుడైతే బలమైన విశ్వాసము మనకుంటదో అప్పుడు చరిత్రను మనం సృష్టిస్తాం. అప్పుడు మన శత్రువుల ముందు బిర్యానీని దేవుడు సిద్ధపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా శరీరానికి సహకరించకపోయినా నా దేవుడికి సమస్తము సాధ్యం. నేను సందేహపడను, దేవుడిస్తాడనే నమ్మకం నాకుంది, దేవుడిస్తాడనే ఆకాంక్ష నాకుంది. ఈరోజు అడుగుతున్న ఈ మందిరంలో కూర్చున్న ప్రియ దేవుని జనాంగమా, నాకు ఉద్యోగం ఇస్తా అన్నాడుగా ఏది, నాకు ఇల్లు ఇస్తా అన్నాడుగా ఏది, నా అప్పులు తీరుస్తా అన్నాడుగా ఏది, నన్ను దీవిస్తా అన్నాడుగా ఏది అని చాలామంది విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సనుగుట గునుగుట మానేసి దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఎందుకు వస్తున్నావు? దేవుని మందిరానికి వచ్చి మోకరిస్తున్న నీవు ఎందుకు వస్తున్నావు? సనుగుతున్నటువంటి గునుగుతున్నటువంటి వ్యక్తివి అయితే, దేవుని పైన విశ్వాసం లేని వ్యక్తివి అయితే 2020, 2021, 2022, 2023 చివరికి 2024 వచ్చింది, నీ జీవితంలో శూన్యం, నీ జీవితంలో జీరో. ఇక ముందు కూడా నువ్వు విజయం సాధిస్తావనే ఆత్మవిశ్వాసం నీలో కూడా లేదు. ఎందుకు అంటే దేవుని మీద విశ్వాసం నీకు లేనప్పుడు, దేవుని మీద నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నీ మీద నీకే విశ్వాసం కోల్పోతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడ. అబ్రహాము సందేహింపలేదు, అబ్రహాము నా శరీరానికి అంత శక్తి లేదు కదా అని చెప్పి తనలో తాను అనుకోలేదు, రూఢిగా నమ్మాడు, రూఢిగా విశ్వసించాడు. అటువంటి విశ్వాస జీవితం మనలో ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గలతీ 3:7 చాలా జాగ్రత్తగా ఈరోజు వర్తమానాన్ని వినాలి. ప్రైజ్ అల్లా. గలతీ 3:7 తొందరగా స్తోత్రం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. హల్లెలూయా. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. 9వ వచనం చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రహాముతో కూడా, విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధి అయిన అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు, ఆశీర్వదించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు. ఆమేన్. అబ్రహాము నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు చెప్పాలా నాయనా, చెప్పాలా?
అబ్రహాము నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి సమర్థుడు. కొట్టాల గట్టిగా చాపట్లో కొట్టాల. హల్లెలూయా. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించాలంటే అబ్రహాములో ఉన్న విశ్వాసము నీలో కూడా ఉండాలి. వాడెవడో అంటాడు లూసిఫర్, నువ్వు చర్చికి వెళ్తున్నా ఇంకా ఏది నీకు ఉద్యోగం, చర్చికి వెళ్తున్న ఏది నీ సొంతిల్లు, చర్చికి వెళ్తున్న ఏది నీ అప్పులు తీరడం లేదే, చర్చికి వెళ్తున్నా కానీ ఇంకా నీకు భార్య అని అంటారు. భర్త ఏదైనా పనికి వెళ్తే ఇంటికి రాగానే భర్తతో ఏమండి, మనం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని రోజులు కన్నీరు గారుస్తున్నాం, ఇంకా ఉద్యోగం రావడం లేదేంటి, ఇంకా మన జీవితంలో అద్భుతం జరగట్లేదేంటి. మందిరం ఆదివారం వస్తుంది, ఆదివారం రాగానే భార్య నిరుత్సాహం, స్నానం చేయదు, పిల్లల్ని రెడీ చేయదు, భర్త రెడీ అవుతాడు. అమ్మా ఏమైంది, చర్చికి వెళ్దాం పదా. ఏమో అండి ఇంట్రెస్ట్ లేదు. కొన్ని కొన్నిసార్లు భార్య రెడీ అవుతుంది, కొన్ని కొన్నిసార్లు భార్య రెడీ అయ్యి భర్తలో ఉన్నటువంటి అవిశ్వాసము ద్వారా, భర్తలో ఉన్నటువంటి అవిశ్వాసము ద్వారా కుటుంబం అంతా కూడా అవిశ్వాసంలోకి వెళతా ఉంది. భార్యలో ఉన్నటువంటి అవిశ్వాసము ద్వారా భర్త అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, పిల్లలు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, కుటుంబము ఆత్మీయత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసము కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాస జీవితం నీకు ఉండాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మత్తయి సువార్త 7:17 ఒకసారి చదువు డాడీ. మత్తయి సువార్త 7:17. హోలీ స్పిరిట్. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును. అమ్మా ఇటు చూడాలమ్మా, అమ్మా ఇటు చూడండి, ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, మంచి ఫలాలు ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, కాని ఫలములు ఫలిస్తుంది అంట. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా అమ్మా, అర్థమవుతున్నాయా? మంచి చెట్టు ఎప్పటికీ మంచి ఫలాలే కాస్తుంది. కొన్ని రోజులు కాయడము లేట్ అయినా అది మంచి ఫలాలే కాస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పిచ్చి చెట్లుంటాయి, పనికి రాని చెట్లుంటాయి, ఆ పనికి రాని చెట్లు పనికి మాలినటువంటి కాయలే కాస్తుంది. దేవునికి కావలసింది మంచి చెట్లు కావాలి, దేవునికి మహిమ తీసుకొచ్చే చెట్లు కావాలి. ఈ చెట్లు ఎవరో కాదు, మనమే. మన ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి, మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి, మన ద్వారా మన గ్రామానికే మంచి పేరు రావాలి, మన ద్వారా మన పిల్లలకు మంచి పేరు రావాలి, మన ద్వారా మన జిల్లాకి మంచి పేరు రావాలి, మన ద్వారా మన భారతదేశానికి మంచి పేరు రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసంతో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా మంచి ఫలాలే కాస్తుంది. ఈరోజు మంచి చెట్టు వలె ఉన్నావా, పనికి మాలిన చెట్టు వలె ఉన్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నా. ఆమేన్. మన జీవితాలు అనేక మంది ఆకలి తీర్చబడాల. ఆమేన్. మన జీవితాల ద్వారా అనేక మందికి మనం నీడనివ్వాలా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అనేక మంది కన్నీరు తుడవాలా, అనేక మంది మనలను ఆదర్శముగా తీసుకోవాలా, అనేక మంది మనలను ఆదర్శంగా తీసుకోవడం మాత్రమే కాదు,
అనేక మంది మన దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు దీవించబడుతున్నావన్నా, నువ్వు ఆశీర్వదించబడుతున్నావన్నా, ఏంటన్నా నా సీక్రెట్ అంటే, మంచి చెట్టు చెప్తుంది నీకు ఏమని, నేను మంచి ఫలాలు గాయడానికి గల కారణం ఏంటిదో తెలుసా, మంచి చెట్టుకే తెలుస్తుంది ఆ సీక్రెట్. నేను ఆక్సిజన్ పీల్చుకోండి, నేను ఏదైతే పీల్చు, ఆమె హల్లెలూయా, నేను మంచి ఫలాలు కాస్తున్నానంటే కొన్ని సీక్రెట్లు ఉంటాయి, అవునా? పాస్టర్ అమ్మ తేజ పరిచర్య ఈరోజు ప్రపంచానికి పరిచయము కావడానికి గల కారణం, ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటిదో తెలుసా, ఉపవాస ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కూటికి గతి లేని నన్ను, కూటికి గతి లేని నన్ను ఒక పూట భోజనం. చాలా మంది వచ్చి నా దగ్గరికి వచ్చి, పాస్టర్స్ కానీ మా బంధువులు కానీ ఒక మాట చెప్తారు, పాస్టర్ గారు ప్లీజ్, పాస్టర్ గారు ప్లీజ్, తేజ నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నా అని మాట మాత్రం అనొద్దు, ఎందుకంటే మాకు షేమ్గా ఉంటుంది అంటారు. ఎస్, నా బ్రతుకేంది, ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న వ్యక్తినే నేను, సిగ్గుపడను. అటువంటి బ్రతుకును ఈరోజు అనేక మందికి భోజనము పెట్టే విధముగా నా దేవుడు సమకూర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దగ్గరికి వచ్చు, ఈరోజు నేను ఫలాలు కాస్తున్నానంటే, ఈరోజు ఈ పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్ అనే ఒక చెట్టు ద్వారా, పాస్టర్ అమ్మ తేజ అనే ఒక ఈ మినిస్ట్రీ ద్వారా, అమ్మ అనాథ శరణాలయము ద్వారా, ఈ చెట్టు ద్వారా అనేక పండ్లు కాస్తున్నాయంటే, అనేక మంది ఈ చెట్టు నీడన నిలబడుతున్నారంటే, ఈ చెట్టు ఫలాలు తింటున్నారంటే, కేవలము దేవుడు ఇచ్చినటువంటి మంచి చెట్టు, దేవుడు మరి కన్నీటి ద్వారా కట్టబడినటువంటి చెట్టే ఈ చెట్టు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వ్యర్థమైనటువంటి చెట్లుగా మారిపోవడానికి గల కారణం ఏంటిదంటే, ఒకటే కారణం, దేవుని పరిచర్యను పక్కకు పెట్టడం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం, దేవుని పరిచర్యని చేసి పతనమైపోయిన వారు చరిత్రలో లేరు. దేవుని పరిచర్య చేసి దీవించబడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు దీవించబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో, దానికి సీక్రెట్ ఏంటిదంటే, దేవుని పరిచర్య ఒక్కటే. ఎన్ని రోజులు నీ సొంత పనులు చేసుకుంటే, ఎన్ని రోజులు నీ సొంత పనులు చేసుకున్నా నీ చెట్టుకు లాభం ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేయడం ప్రారంభిస్తావో, యూరియా మంచిగా, ఆవు పెండ పెంట మంచిగా దేవుడు ఇట్లా పెంచు పంపిస్తూ ఉంటాడు అనమాట. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు ఏంటి తెలుసా, ఫలభరితమైనటువంటి జీవితం నీకు ఇవ్వడానికి. నువ్వు అప్పులు పాలవ్వడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఇలా చెయ్యి చాపడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఇలా ఇచ్చే వ్యక్తిగా దేవుడు చేసే దేవుడు విన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీరు దీవించబడాలి. నీ గ్రామంలో నువ్వు దీవించబడాలి, నీ కుటుంబంలో నువ్వు దీవించబడాలి. నిన్ను బట్టి నీ పిల్లలు కూడా అత్యధికమైనటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ఆమేన్. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కొరకే బ్రతకాలి. ఆత్మదేవా అనంత జ్ఞాని, నన్ను ఆశీర్వదించుమా. చప్పట్లు కొట్టాలి. నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను మార్చుకో. చప్పట్లు కొట్టాలా. నీ పో
పోలికలో నన్ను దిద్దుకో, నీ రూపులో నన్ను మార్చుకో. నీ పోలికలో నన్ను దిద్దుకో, నీ రూపులో ఆత్మదేవా అనంత జ్ఞాని. నన్ను ఆశీర్వాదించుమా. అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని గుండెల మీద చేయి పెట్టుకొని నన్ను ఆశీర్వాదించుమా. నా లోటును పోడ్చుమా, నన్ను మార్చుకో. నీ పోలికలో నన్ను దిద్దుకో, అనంత జ్ఞాని నన్ను ఆశీర్వాదించుమా. నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వాదించుమా. నా లోటును పూడ్చుమా. ఫలభరితమైన జీవితం జీవించాలే తండ్రిని మహిమ కొరకే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చుకో, నీ పోలికలో నన్ను దిద్దుకో, నీ రూపులో అయ్యా నన్ను మార్చుకో ప్రభువా, నన్ను దిద్దుకో ప్రభువా. నా జీవితం ఫలభరితమైన జీవితం ఉండాలయ్యా. ఫలాలు లేని చెట్టు వలె నా జీవితం ఉండడానికి వీలు లేదు. ఫలభరితమైన చెట్టు వలె నా జీవితం ఉండాలి. కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి నా జీవితంలో నేను వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. నీ కొరకు బలమైన సాధనముగా నిలబడే బిడ్డగా నన్ను నిలబెట్టు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, నీ సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోయే అనుభవాన్ని నాకు దయచేయండి. ఎక్కడైతే నీ పని చేసే అవకాశం ఉందో అక్కడికి నన్ను నడిపించు. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఫలించే చెట్టు వలె ఈరోజు నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వచనం చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వచనం ఈరోజు నీ జీవితంలో నా దేవుడు ఒక తెలియనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ వర్తమానము రిలీజ్ అవుతుండగానే నీలో ఒక రోషాన్ని నా దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. నీలో ఒక ఉత్తేజాన్ని దేవుడు నింపబోతా ఉన్నాడు. ఇదిగో పినను, క్లియర్గా చదువుడాడు. ఇదిగో, 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 ఆయన నన్ను, ఆయన నన్ను చంపినను, చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, బా కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మామూలు వాక్యం కాదు ఇది. దేవాది దేవుడు నన్ను చంపినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా ప్రాణము పోయినా, తుది శ్వాస వరకు నేను ఆయన కొరకు నిలబడతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు
నీ పిల్లలకు జ్వరము రావచ్చు, నీ భార్యకు జ్వరము రావచ్చు, నీకే యాక్సిడెంట్ కావచ్చు, అయినా నువ్వు దేవుని కొరకు నిలబడడం ప్రారంభించాలి. దేవుని కొరకు నిలబడడం ప్రారంభించాలి. శ్రమలు వస్తున్నాయి అని చెప్పి విశ్వాస జీవితంలో వెనక్కి పారిపోతే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన దీవెనలు నువ్వు స్వతంత్రం చేసుకోలేవు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో దేవుడు అద్భుతము చేసే రోజు ఈరోజు. శ్రమలను బట్టి విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతున్నావా? శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఈరోజు పాంప్లెట్లు పంచడానికి పోతారు. ఎవరో ఒక వ్యక్తి కొడతాడు ఇట్లా, పాంప్లెట్లు పంచడానికి పోతే నన్ను కొట్టేశారు, నేను దేవుని పని చేయనిగా, దేవుడు ఉంటే నాకెందుకు దెబ్బలు పడతాయి, నేను పంచేది పాంప్లెట్లే కదా. నీకు తెలియని విషయం ఏంటంటే ఆ దెబ్బ వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆ దెబ్బ వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుందని మనము రూఢిగా నమ్మాలి. ఆ దెబ్బలు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా 21 రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇరువబడే అనుభవం ఉండాలి. కొంతమందిని విరిచిన తర్వాత ఆశీర్వదిస్తాడు, మరికొంతమందిని ఆశీర్వదించిన తర్వాత విరుస్తాడు. ఒకప్పుడు మంచి కారులో తిరిగిండ్రు, ఒకప్పుడు మంచి జీవితాన్ని లీడ్ చేసిండ్రు, ఇప్పుడేంట్రా ఉద్యోగం కోల్పోయి మామూలుగా స్కూటీ మీద తిరుగుతున్నాడు. ఆ మాటలు మనకు వినబడాలా? అదే విరవబడే అనుభవం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అయిపోయిందిరో పాస్టర్ అమ్మతేజ గారు పని అయిపోయిందిరో, ఆ మాటలు వినబడితేనే మనము ప్రార్థన గోపురంలో కన్నీరు గారుస్తాం. ఆ మాటలు వినబడితేనే ప్రార్థన గోపురములో ఆకలికి తట్టుకొని కన్నీరు గార్చి దేవుని పాదాలు పట్టుకొని దేవునికి దగ్గరైతామో. ఆ మాటలు లేకపోతే, ఆ నిందలు లేకపోతే, ఆ కష్టాలు లేకపోతే, కన్నీళ్లు లేకపోతే దేవునికి దగ్గర గాలేం. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గర అవుతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, పేతురు ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒరిస్సా ప్రాంతానికి పరిచర్యకు వచ్చారు. ఒరిస్సా ప్రాంతానికి ఆ ఇంగ్లాండ్ దేశం నుంచి అనుకుంటా వాళ్ళ పేరు, ఒరిస్సా రాష్ట్రానికి గ్రాహన్స్టైన్, ఎస్, వారి కుటుంబము పరిచర్య చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఏం చేశారు తెలుసా? ఆ వ్యక్తిని కట్టేసి వాళ్ళ కొడుకును కూడా అతి కిరాతకముగా కిరోసన్ పోసి అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఐజలాడ్, హల్లెలూయా. భార్య పరిగెత్తుకుంటూ కాలిపోతున్నటువంటి భర్త శవాన్ని, భర్త బాడీని కట్టు, మరి నవమాసాలు మోసి కని పెంచినటువంటి కుమారుడు కూడా అక్కడ చనిపోతున్నా కానీ యేసయ్యని స్తుతించడం ఆపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎక్కడైతే భర్తను చంపేశారో, ఎక్కడైతే కొడుకు కుమారుణ్ణి చంపేశారో అక్కడే పరిచర్య ప్రారంభించింది. నా కుమారుడు చనిపోయాడని, నా భర్త చనిపోయాడని వెనక్కి తన దేశానికి వెళ్ళిపోలే, దేవుని కొరకు బహుబలముగా నిలబడింది. ఆమేన్. మీకు ఒక గొప్ప సాక్ష్యం చెప్పాలా? ఎవరెవరైతే తన భర్తను చంపారో, ఎవరెవరైతే తన కుమారుణ్ణి చంపారో ఈరోజు వాళ్ళే సంఘములో విశ్వాసులుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు.
ఈరోజు కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, వేదన లేకుండా సేవ జరగాలంటే జరగదు. సాతాన్ గాడు ఊరుకుంటాడా? హేమచంద్రాపురంలో, కొత్తగూడెంలో పాస్టర్ అమ్మతేజ గారి పరిచర్యను అడ్డుకోవాలని సాతాన్ గాడికి తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. సాతాన్ గాడు ఎందుకు వస్తాడంటే, మామూలుగా ఉన్నటువంటి ఈ పరిచర్యని మహిమలోకి నడిపించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? నిందలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? కష్టాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఒంటరితనం ఎందుకు వస్తుంది తెలుసా? అప్పులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? నిన్ను మహిమలోకి నా దేవుడు నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు పిడికిలు నువ్వు బిగించాలి. సామాన్య క్రైస్తవురాలిగా, సామాన్యమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఒక పవర్ నీలోకి ఈరోజు పాస్ చేయబోతున్నాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. ఈ వర్తమానము రిలీజ్ అవుతుండగానే ఒక పవర్ నీలో నింపబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాస జీవితం మనలో ఉండాలి. హెబ్రీ పత్రిక 11 చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు తీర్మానం తీసుకుంటున్నాడు. చచ్చిపోయేంత వరకు, ఒకవేళ నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నేను దేవుని కోసం నిలబడతానని చెప్పి తీర్మానం తీసుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వారి నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నది, రుజువై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏంటి నాన్న? అదృశ్యమైనవి ఉన్నవనుటకు విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వారి నిజ స్వరూపము. అదృశ్యమైనవి, సాతాన్ గాడు ఏమంటాడు తెలుసా? చూస్తేనే నమ్మాలంటాడు. ఏం రమేష్ బ్రదర్, దేవుడు ఒకవేళ మాట్లాడండి అనుకో, ఈ కొత్తగూడెంలో ఒక 3 గంటల స్థలం దేవుడిని ఇయ్యబోతున్నాడని. ఆమెన్. ఇచ్చునుగాక. కొట్టండి రా చప్పట్లు. ఆమెన్ అనండి. రాత్రికి రాత్రి ఇట్లా లేపుతాడు దేవుడు అంతే. ఆమెన్. సాతాన్ గాడు ఏమంటాడు? ఏయ్, ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, చూపి నాకు అంటాడు వాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? కొనేసావులే అంటాడు, కొంటావులే కాదు. గట్టిగా చెప్పండి కొడదా. హల్లెలూయా. కొనేసావు నువ్వు, నేను నీకు ఇచ్చేసా. 2019 21 రోజుల ఉపవాస ప్రార్థన ఈ ప్రాంగణంలోనే జరిగింది. ఈ ప్రాంగణంలో జరిగితే నేను ప్రేయర్ టవర్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడే స్టే చేశారు. అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ఈ మందిరం ఈరోజు చూస్తున్నారు మీరంతా, ఈ మందిరాన్ని నా దేవుడు ప్రార్థన గోపురంలో ఆ రోజే చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆ రోజు చెప్పాను, ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏమిటో కాదు, ఈ మంది ఈ స్థలములోనే ఒక గంభీరమైన మందిరాన్ని దేవుడు కట్టించబోతున్నాడని చెప్పాను. కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నమ్మాలి, విశ్వాసముతో నమ్మాలి. నీకు కుమారునిస్తాడు దేవుడు, కుమారునిస్తాడు. వివాహము కాకముందే దేవుడు నాతో చెప్పాడు, ప్రభువా అనాథగా బ్రతుకుతున్నాను కదయ్యా, ఏంటి ప్రభు అంటే నీకు ఇద్దరు కుమారుల్ని ఇస్తా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఇద్దరు కుమారుల్ని ఇస్తా అన్నాడు. ఒకడు పేరేమో తన్వి తేజ, ఇంకొకడు పేరేమో దర్శిత్ తేజ. ఆమెన్ అనండి. మామూలు ఛాలెంజింగ్ కాదు. సాగర్ డాడీ పోటీ పెడుతున్నాడు నాతో, అరే నీకు అమ్మాయ్యారా, 15 నెలల ఇంటర్ అయిపోయింది,
నీకు అమ్మాయిరా అంటే నీ నాన్న లేదు డాడీ, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు, కుమారుడే పుడతాడు చూడండి అన్న. అద్భుత రీతిలో కుమారుడు పుట్టాడు. తన్విత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సండే ఇక్కడికి వచ్చాం, గుర్తుందా? అందరూ మర్చిపోయారా? దర్శిత్ తేజ మర్చిపోయారా? సండే చర్చిలో వాక్యం చెప్పి ఏమని చెప్పాను? వెళ్ళి దర్శిత్ తేజని తీసుకొని వస్తామని చెప్పిన. ఆమేన్. వెళ్ళినాము, డెలివర్ అయింది. చక్కని కుమారుడు దర్శిత్ తేజని తీసుకొని వచ్చాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు, పరిశుద్ధత నాగ్నో లేదు. ఆమే, నీ యోగ్యత నాలో లేదు, నీ ప్రేమను చూపావు, పరిశుద్ధత నాలో లేదు. ఎంతమంది బలపడుతున్నారు? ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది బలపడ ఎంతమందితో యేసయ్య మాట్లాడుతున్నాడు? ఆమెన్. మీ అందరితో మాట్లాడుతున్నాడో లేదో నాకు అదే తెలియదులే, కానీ లిటరల్లీగా యేసయ్య 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభము నుంచి ఇదే అనుభవంలో నువ్వు వెళ్ళు నానా. ఈ అనుభవంలో కనుక నువ్వు వెళ్తే అతి తక్కువ టైంలోనే నీ పరిచర్యను ప్రపంచానికి నేను చేరుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈరోజు దిగులుతో వచ్చావా? బాధతో వచ్చావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 8:23-25 చివరి వచనం. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ బాధతో నువ్వు వచ్చావో, ఏ కన్నీళ్లతో నువ్వు వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, నీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజు. లూకా సువార్త 8 23-25 చదువునా. వారు వెలుచుండగా ఆయన నిద్రించేను, అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లతో నింపబడినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. వారు అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా 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 ప్రభువా, నశించిపోతున్నామని చెప్పి, మా దోనె మునిగిపోతుంది, మేము నశించిపోతున్నాం, మేము మునిగిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. యేసయ్యను లేపారు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమయ్యాను.
అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా, మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనేను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చివరిగా ముగించేస్తున్నా. దేవుడు అంటున్నాడు శిష్యులతో దోణిలో ప్రయాణము చేస్తా ఉన్నాడు. నడుస్తూ ఆ దోణిలో వెళ్తా ఉన్నారు. దోణి నడుస్తూ ఉంది, ముందుకు ప్రయాణం అవుతూ ఉంది. ఏసయ్య కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఏసయ్య రెస్ట్ తీసుకుంటున్నటువంటి టైంలో గాలి తుఫాను వచ్చి అలలు ఇలా ఇలా పొంగిపోతూ కొంచెం వాటరు దోణిలోకి వచ్చేసినాయి. ఈ శిష్యులందరూ భయపడి ఇక మనము చచ్చిపోతున్నాం, మనం దోణి మునిగిపోతుంది, మన పడవ మునిగిపోతుంది, ఇక మన పని అయిపోయిందని చెప్పి టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. ఓ బోధకుడు, ఓ యేసయ్య, మేము మునిగిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా, లే అని యేసు ప్రభుని లేపుతుంటే యేసు ప్రభు లేచి నిలుచుని ఇలా చేతులు గాలి తుఫాను వైపు చాపగానే మిక్కిలి నిమ్మలమైపోయింది. అప్పుడు నా యేసయ్య వారిని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇదేనా మీ విశ్వాసం? మీ విశ్వాస జీవితం ఇదేనా? నాతో మీరుంటున్నారు, నాతో అద్భుతాలు చూస్తున్నారు, సూచక్రియలు చూస్తున్నారు, కానీ మీ విశ్వాసం ఏమైపోయింది? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, దోణి నీ ఇంటికి సాదృశ్యం, దోణి నీ జీవితానికి సాదృశ్యం. నా జీవితం మునిగిపోయింది, నా కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది, నా పిల్లలు నిరుద్యోగంలో మునిగిపోయారు, నా దోణి, నా జీవితం అనే దోణి మునిగిపోయింది, నా కుటుంబం అనే దోణి మునిగిపోయిందని నువ్వు బాధతో వేదనతో ఈరోజు ఈ మందిరంలోకి వచ్చావేమో, కానీ ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే నీ ఇల్లు అనే దోణిలో నా యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మునిగిపోవడానికి వీలు లేదు. ఒకవేళ నీ ఇల్లు అనే దోణి మునిగిపోయినా, లోతులోకి వెళ్ళిపోయినా ఇలా చెయ్యి పట్టి నిన్ను ఇలా పైకి లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. ఒక గొప్ప అభిషేకముతో నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు. మునిగిపోయిన నీ జీవితాన్ని లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఏ అప్పులతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, దేవుడు నిన్ను తాకబోతున్నాడు, నిన్ను లేపకపోతున్నాడు. చప్పట్లు కొట్టాలా, కళ్ళు మూసుకోవాలా. ఎస్, ఈరోజు నా ఇల్లు మునిగిపోయింది ప్రభువా, నా కుటుంబం మునిగిపోయింది ప్రభువా, నా జీవితం మునిగిపోయింది ప్రభువా అని బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయినావో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, అక్కడే నా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఎస్ బాబా, బాబా రికమల రబా శందరియలరా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలా. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడే రోజు. కొట్టాల, గట్టిగా చెప్పండి. ఈరోజు మునిగిపోయిన నిన్ను లేపబోతున్నాడు, అప్పులతో ఉన్న నిన్ను లేపబోతున్నాడు, అనారోగ్యంతో ఉన్న నిన్ను స్తుతించాలా. బాబా బాబా రికమల రబా శందరియలా రబాబా. హోలీ స్పిరిట్. స్తుతించాలా. బాబా బాబా రికమల రబా శందరియలా. yes. ఆత్మికంగా మునిగిపోయినావేమో, ఆర్థికంగా మునిగిపోయినావేమో, ఈరోజు నిన్ను నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేపుకోబోతున్నాడు, నిన్ను లేపుకోబోతున్నాడు. లెమో తేజ రిల్లుమో
వెలుగు మీ మీదికి ఉదయించబోతా ఉంది, ఉదయించబోతా ఉంది. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకము మిమ్మల్ని ఆవరించబోతా ఉంది, ఆవరించబోతా ఉంది. దేవుడు అడుగుతా ఉన్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాస జీవితం ఎక్కడా? లెగాలి. యోబు అంటున్నాడు, చచ్చిపోయే వరకు, ఒకవేళ చచ్చిపోయినా పర్లేదు, కానీ నేను దేవుని కోసము నిలబడతానని, నిలబడతానని తీర్మానము తీసుకో. గట్టిగా చెప్పండి, కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చెప్పండి. ఎస్ లార్డ్, నీ కొరకు నేను నిలబడతానయ్యా, బలమైన సాధనముగా, బలమైన సాధనముగా నిలబడతాను. గట్టిగా చెప్పండి కొడుతు. ఎస్ బా 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 రికమాల రబా శంద రియాలరా హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహామును దీవించిన దేవుడు ఈ రోజు నిన్ను దీవించబోతున్నాడు. అబ్రహామును లేవనెత్తిన దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండు, కొట్టాల గట్టిగా చెప్పండు. దీవించబోతున్నాడు, దీవించబోతున్నాడు. అబ్రహామును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టాలా, కొట్టాల గట్టిగా చెప్పండు. ఎస్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఎస్ ఎస్ Hallelujah, hallelujah, hallelujah. Ba 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 rikamala ra ba shandali ala ra ba ba ba. Holy Spirit. Hallelujah. Yes. Yes. Hallelujah. 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 Okate vishwasam ee roju. Amen. Hallelujah. Amen. Satan gadiki kanapadakapovachu. Amen. ఈ అమ్మ అనాథ శరణాలయం అన్న దోనెలు ఎవరున్నారు? ఎవరున్నారు? పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్ అనే దోనెలో ఎవరు నడిపిస్తున్నారు? ఎవరున్నారు? ఎవరున్నారు? వస్తారు చాలా మంది. వేర్ ఈజ్ యువర్ ఎఫ్సిఆర్ ఏ? వేర్ ఈజ్ యువర్ 8 ఈజీ 12 ఏ? మీకు ఎక్కడి నుంచి ఫాన్స్ వస్తున్నాయి? ఏంది ఎక్కడి నుంచి వస్తానే? కూజ్బీనయ్యే ఊపరే హమరా భగవాన్, ఏ భగవాన్ కే నామ్ యీషు మసీ. గట్టిగా చెప్పండి, కొట్టాలా, హల్లెలూయా, హల్లెలూయా, హమరా భగవాన్ కా నామ్ యీషు మసీ, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవ్వరు చెయ్యి విడిచిపెట్టినా ఏసయ్యా, ఏసయ్యా, చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నీ బంధువులను చెయ్యి విడిచిపెట్టారేమో, నీ రక్త సంబంధికులను చెయ్యి విడిచిపెట్టారేమో, తో పుట్టిన అన్నదమ్ములని చెయ్యి విడిచిపెట్టారేమో, నీ తమ్ముడిని చెయ్యి విడిచిపెట్టాడేమో, నీ గ్రామస్తులని చెయ్యి విడిచిపెట్టారేమో. కానీ రాసి పెట్టుకో, ఎవరు చెయ్యి విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా ఆయన నీ దోనెలోనే ఉంటాడు, ఉండి తీరుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, బా 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 రికమల రబ శంద రియల ర బా 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 హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. ఆమెన్. ఇగో ఒకటి చెప్పాలా మీకు అందరికీ, కోట్ల రూపాయలు మనతో ఉన్నా ఏసే లేకపోతే సున్నా. పూరి గుడిసెలో మనమున్నా ఏసయ్య మనతో ఉంటే చెప్పండి, చెప్పండి, ఏసయ్య మనతో ఉంటే అన్ని మనతో ఉంటే ఉన్నట్టే. గట్టిగా చేపళ్ళు కొట్టాల, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోబులో ఉన్న విశ్వాసాన్ని నీ జీవితంలో మలుచుకోవాలా? ఈరోజు అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీ జీవితంలో నువ్వు మలుచుకోవాలా? ఈరోజు నా కొడుకు జీవితం అయిపోయిందని ఏడుస్తున్నావా? నా కూతురు జీవితం అయిపోయిందని బాధపడుతున్నావా? నా కుటుంబం నీకు అయిపోయింది, నా కుటుంబం భవిష్యత్తు ఇక లేదు, అందరి ముందు తలదించుకుంటున్నావని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ
ఈ ప్రాంగణంలోకి నడుగు పెట్టావేమో, కానీ నీ కన్నీళ్లను నాట్యముగా నా దేవుడు మార్చిపోతున్నాడు. ఆమేన్. ఎక్కడున్నా ఒక్కడే లేచి నిలబడి, అయ్యా నన్ను లేవనెత్త, నన్ను లేవనెత్తయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ సేవలో నేను నిలబడతా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ సేవలో నేను నిలబడతా, ఎంత బాధలు వచ్చినా నీ కొరకు నేను నిలబడతా, ఎంత కఠినాతి కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినా నేను నీ కొరకు నిలబడతానని తీర్మానం తీసుకో. అబ్రహాము నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఈరోజు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, అయ్యా బలమైన బలమైన సాధనముగా నువ్వు నిలబడాలి అయ్యా, నేను నిలబడతానయ్యా, నా దోనె మునిగిపోయేలా చేసే దేవుడవు కాదయ్యా, అయ్యా నా దోనెలో నువ్వు ఉన్నావయ్యా, ఆ విశ్వాసం నాకుందయ్యా. కన్నీరు కారుస్తూ కన్నీరు కారుస్తూ కన్నీరు కారుస్తూ కన్నీరు కారుస్తూ అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను దీవించయ్యా. హల్లెలూయా. ఇంట్రెస్ట్ పెట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడికే స్తోత్రమయ్యా. జీవాధిపతి బ్రతుకునావా పగలినా కడలి పాలైనను అలలో ముంచి వేసిన ఆశలు అనగారిన. ఈ ఆరాధన జరుగుతుండగా నీకున్న సమస్యలన్నీ ఏసేకి చెప్పుకో. ఎన్ని ఉన్నా నేను నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావనే నమ్మకం నాకుంది, ఎన్ని ఉన్నా నా అప్పులు తీరుస్తావనే నమ్మకం నాకుంది, ఎన్ని ఉన్నా నేను ఒక మంచి సెంటర్లో ఇల్లు కట్టే శక్తిని నువ్వు నాకు ఇవ్వబోతున్నావు, ఎన్ని ఉన్నా ప్రభు నేను చేయాలనుకుంటున్న పనిని నువ్వు జరిగిస్తావు అని విశ్వాసముతో ఎవ్వరు నా చేయి విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదే సయానే. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేద్దాం. బ్రతుకునావా పగలినా కడలి పాలైననో అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. బ్రతుకునావా పాడాలి కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసయ్యా నీ కొరకు నేను నిలబడాలయ్యా, అయ్యా ఎంత వేదన వచ్చినా నీ కొరకు నేను నిలబడతానయ్యా. నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా అయ్యా, నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలయ్యా, నేను అనేక మంది నన్ను ఆదర్శంగా తీసుకోవాలయ్యా, అటువంటి జీవితాన్ని నా జీవితాన్ని దయచేయండి అయ్యా, ఫలపరితమైన జీవితం నాకు ఉండాలయ్యా. ఎన్ని బాధలు ఉన్నను కష్టము వచ్చిన నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందుల దురైనను ఎంత కష్టము వచ్చిన నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా.
అనదగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ ఉంటే చాలయ్యా అయ్యా నా జీవితంలో వేరే ఆశ నాకు లేదయ్యా నీ సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోవాలన్న ఒక ఆశతో నేనున్నానయ్యా నన్ను వాడుకోను యేసు ప్లీజ్ యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా ఈ మందిరంలో ఎంతమంది ఈరోజు తీర్మానం కలిగి ఉంటున్నారో వారందరూ దీవించబడాలి ఆమేన్ ఎంతమంది రోషము కలిగి ఈరోజు అయ్యా నీ పనిని నిర్లక్ష్యం చేయనయ్యా అయ్యా నీ పనిని నిర్లక్ష్యం చేయనయ్యా చచ్చిపోయే వరకు నీ కొరకు నేను బలమైన సాధనముగా వాడబడతాను అయ్యా నా వల్ల నా భార్య తండ్రి అవిశ్వాసంలోకి వెళ్ళిందేమో నా వల్ల నా భర్త అవిశ్వాసంలోకి వెళ్ళాడేమో నా వల్ల నా కుటుంబము వెనక్కి వెళ్ళిపోతుందేమో నన్ను క్షమించండి ప్రభు కేవలం మీ వైపు మాత్రమే మేము చూడాలయ్యా అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము అయ్యా అబ్రహాముకున్న విశ్వాసము ఉంటే దీవిస్తానంటున్నావు ప్రభు అయ్యా సహాయము చేయండి సహాయము చేయండి ప్రతి ఒక్కరం కన్నీరు గారిస్తూ దేవునితోనే మాట్లాడాలా చివరి నిమిషం నీ పిల్లల్ని దేవునికి అప్పగించు నీ పిల్లల్ని దేవునికి అప్పగించు నీ భర్తని దేవునికి అప్పగించు నీ భార్యని దేవునికి అప్పగించు అప్పగించు దేవునికి అప్పగించు దేవునికి అప్పగించు హల్లెలూయా సహాయము చేయండి ప్రభు సహాయము చేయండి ప్రభు విశ్వాసం ఉండాలయ్యా విశ్వాసం ఉండాలయ్యా విశ్వాసం ఉండాలయ్యా